హెచ్సీలో విద్యార్థులకు రక్షణ లేదన్నారు రోహిత్ వేముల తల్లి రాధిక. తన కుమారుణ్ణి చంపింది వీసీఏనని ఆరోపించారామె. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు రోహిత్ తల్లి. రోహిత్ యాక్ట్ వచ్చేందుకు కృషి చేయాలని కోరారు రాధిక. వీసీకి ఎట్లా మీరు వస్తారు రోహిత్? రోహిత్ చావుకు కారణం అనేసి నేను అంటున్నాను. నేను అంటున్న బట్టే కదా పిల్లలు రోహిత్ చావు కారణం అని అంటున్నారు. మీరు రోహిత్ చావు కారకులైన మిమ్మల్ని ఎలాగ సీట్లోకి వస్తారని పిల్లల్ని అడిగినందుకు పిల్లల్ని అట్లాగ అందరిని అరెస్ట్ చేసేసి లోపల చల్లపల్లి జైల్లో పెట్టారు పిల్లల్ని. అరెస్ట్ చేసేది ఏదో నన్ను చేయొచ్చు కదా, నేను కదా వీసీని అన్నది. నా పిల్లోని చంపింది వీసీనే. ఖచ్చితంగా నేను ఈ సభలో కూడా మాట్లాడుతున్నాను. వీసీ దారుణంగా నా పిల్లోడిని క్వశ్చన్ చేస్తున్నాడని, దళితుల వైపు మాకేంటి ఈ అన్యాయం అని క్వశ్చన్ చేస్తున్నాడని వీసీ నా పిల్లోడిని చంపాడు, ఖచ్చితంగా చంపాడు. ఇంకంతే. వీసీ నేనేం చేశానని నన్ను అరెస్ట్ చేయమని అంటున్నారా అని అంటున్నా యూనివర్సిటీలో? ఏం చేయనోడైతే ఆ రోజు వచ్చేసేసి నేను 2 అవర్స్ వెళ్ళివాడలో కూర్చున్నా. నేను పిల్లడు చనిపోయినాక వీసీ వచ్చేసి నా పిల్లని ఎందుకు సస్పెండ్ చేశారు నాకు తెలియచేయాలి. అసలు సస్పెండ్ చేయాల్సినంత అవసరం ఏంటి? సస్పెండ్ చేసినాక ఇన్ని రోజులు నాకు ఎందుకు తెలియచేయలేదు? అది నాకు చెప్పాలి. అతను వచ్చేసాను కూర్చుంటే ఆయన రాకుండా 2-3 రోజుల తర్వాత రాత్రులు 9:30 గంటలకు మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి బయట ఉండేసి ఎస్ఐ లాలు అను ఇంకొక ఆయన అంత ఎత్తున ఉంటాడు అతను. ఇంకొక అతను ఇద్దరు పోలీసులు వచ్చేసి మమ్మల్ని మేమున్న ఇంట్లో ఆ చిన్న రూమ్లో, అది హాల్ లాంటిది అనమాట, దాంట్లో ఇటువైపు తలుపు అటువైపు తలుపు వేసేసి ఇద్దరు ఫ్యాకల్టీస్ని తీసుకొని వచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టేసి వీసీ ఒక 5 మినిట్స్లో వస్తున్నారమ్మా అని చదువుతున్నాడు. మా పిల్లల్ని లోపల పెట్టాడు. మిగతా ఉన్న పిల్లలు, నా కోసం వచ్చిన బంధు, ఆ చుట్టుపక్క గుంటూరులో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అప్పుడు పిల్లోడు చనిపోయినప్పుడు నా దగ్గర ఉంచారు. వాళ్ళందరినీ ఇంట్లో పెట్టేసేసి తలుపేసేసి ఇటువైపు బయట స్టార్టింగ్లో ఉన్న తలుపు ఈ తలుపు వేసేసి నన్ను అంటే బంధించి మాట్లాడడానికి ట్రై చేశారు వాళ్ళు. ట్రై చేసి నేను అన్నాను నా పిల్లల్ని లోపల పెట్టేసి మీరేంటి తలుపు వేస్తున్నారు అనేసి నేను వెళ్ళి ఆ తలుపు తీసేసాను. తీస్తే ఆయన అంటే కాదమ్మా వీసీ వస్తున్నారా అంటే, వీసీని అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఆయన ఎక్కడికి వచ్చి రహస్యంగా మాట్లాడటం ఏంటి? ఆయన అర్ధరాత్రులు వచ్చి మాట్లాడటం ఏంటి అంటే, కాదమ్మా అక్కడ పిల్లల దగ్గరకు వస్తే పిల్లలు ఏమైనా గొడవ పెట్టుకుంటారని అని అన్నాడు అతను. అంటే నేను రాత్రి 10:30 కూడా అయింది టైం, వాళ్ళు అంతసేపు ఉండేసి మాట్లాడారు. అంటే నేను అన్నాను పిల్లల్ని గొడవ పెట్టుకోవద్దని నేను చెబుతాను పిల్లల్ని రమ్మని. ఆ రోజు నా పిల్లోడు చనిపోయిన రోజే చెబితే ఆయన బయటికి రాలేదు. ఈ రోజు అర్ధరాత్రి నా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడాల్సినంత అవసరం లేదు, అంత రహస్యంగా మాట్లాడుకోవాల్సినంత మాటలు లేవండి, మాటలు లేవు. నేను పిల్లల దగ్గరకు వస్తాను రేపొద్దున, పిల్లల దగ్గర మధ్యలోనే కూర్చొని మాట్లాడాలని అంటే కనీసం ఫోన్లో అన్న మాట్లాడమ్మా అనేసి ఫోన్ ఇవ్వబోయాడు ఆయన. ఫోన్లో కూడా నేను మాట్లాడను, నేను వెళ్ళివాడలో కూర్చొని ఫోను స్పీకర్ ఆన్ చేసి నేను మాట్లాడతాను, ఆయన అతను ఏం మాట్లాడాలదలుచుకున్నాడో మాట్లాడండి అని చెప్పేసి నేను వెనక్కి పంపించేసాను. అప్పుడు 11:30 అవుతుంది టైం. అంతసేపు వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ట్రై చేసినాగో నేను అసలు నేను మాట్లాడినట్టు మాట్లాడాను. అంత రహస్యంగా మాట్లాడటానికి ఆయన నాకు అన్న తమ్ముడే, అసలు నా ఇంటి పక్కనోడే, నా ఇంటి అనకూడా. అతనితో నేను అసలు ఎందుకు మాట్లాడాలి? నా పిల్లల్ని చంపిన ఒక హంతకుడు అతను, అంత కొత్త నేను రహస్యంగా మాట్లాడతాను. అసలు ఎంత తప్పుగా ఆలోచించి అతను మా ఇంటి దాకా వచ్చాడు.